దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బాగున్నారా? దేవాది దేవుడు తన కృపలో మనలను జ్ఞాపకం చేసుకొని చక్కటి ఉదయకాల సమయాన్ని ప్రభు మనందరికి ఇచ్చారు. రండి, ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేసుకుందాం. ఎజ్రా రాసిన గ్రంథం 8వ అధ్యాయం, దేవుని యొక్క ప్రియమైన వారిలారా, 22వ వచనం, 23వ వచనం చూసినట్లయితే, చిన్న మాట, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాను. దేవునికి మహిమ కలుగుని కాక. దేవుని యొక్క ప్రియమైన వారిలారా, ఈ స్థలంలో ఎజ్రా అనేటువంటి దైవజనుడు ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని చెప్ప, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి ఆలకించెను అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రియమైన వారిలారా, ఎజ్రా దేని కొరకైతే అతడు కన్నీళ్లతో ప్రభు సందులో ప్రార్థన చేశాడు, ఆ మనవిని, ఆ యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించాడట. దేవునికి మహిమ కలిగిన గాక. అవును, దేవుని యొక్క ప్రియమైన వారిలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రభు పాదాల చెంత ప్రార్థించినప్పుడు, మనవి చేసినప్పుడు దేవుడు ప్రతి మనవిని ఆయన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే విననాయకుడినట్లు నా చెవులు మందం కాలేదు అని ప్రభు యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నిజమే, ఆయన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడు. ఎందుకంటే తన పిల్లలు ఏమి మొదలు పెడతారో, ఏమి ప్రార్థన చేస్తారో, వారి ప్రార్థన కొరకంట ఆయన చెవులు ఎప్పుడు కూడా తెరిచి ఉన్నాడట. దేవుని యొక్క మహిమ, దేవునికే మహిమ కలుగుని గాక. ఈ ఉదయకాల సమయంలో అట్టి విశ్వాస యాత్రను మన జీవితాల్లో కలిగి, మనకు ఏది అవసరమో, ఏది ఉపయోగకరమో, ఏది దీవెనకరమో, అటువంటి వాటిని మనం ప్రభు సందులో ప్రార్థన చేసి ఉపవాసంతో, వీలైనది ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రభు సందులో ప్రార్థించగలిగితే దేవుడు ఆ ప్రతి మనవిని ఆలకించి అద్భుతమైనటువంటి కార్యాలని దేవుడు మన జీవితాల్లో జరిగించాలి, జరిగిస్తాడు అనే విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడానికి మనం అందరం సిద్ధపడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ కృపగలన మా దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఆలోచనకర్త, నీకే స్తోత్రాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రాత్రంతా మీ రెక్కలు చాటిన మమ్మలను, మా కుటుంబాలను సజీవ లెక్కలో కాపాడి కృప చూపించి ఈ ఉదయకాల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందరిని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన్ని కూడా మరొకసారి మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని మీ నామంలో మాకందరికీ అనుగ్రహించి మీరే గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములలో మీరు చేసిన ప్రతి మేలుకే వందనాలు. ప్రతి కార్యాన్ని బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను తండ్రి. ఉదయకాల సమయంలో కూడా నీ కృప ద్వారా మా పట్ల నీ కార్యాలు జరిగించి మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి అద్భుతమైనటువంటి కార్యాలు నీ నామ మహిమార్థముగా మీరు జరిగించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని మరొక్కసారి మమ్మల్ని అందరినీ మీకు అప్పగిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించండి. మా గ్రామాన్ని దీవించండి, మా రాష్ట్రాలను దీవించండి, మా దేశాలను దీవించండి. ఈ భయంకరమైనటువంటి వైరస్ ప్రభావం ప్రభా దేశం మీద, రాష్ట్రాల మీద, గ్రామాల మీద పడుతూ ఉండగా ప్రియ తండ్రి, నీ బిడ్డలను మీరు కాపాడుతూ నడిపించండి. అద్భుతమైనటువంటి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. దేవ, మా గ్రామం నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో కష్టపడుతున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి బిడ్డలను విడిచి, కుటుంబాలను విడిచి, ప్రభా భార్యలను విడిచి, భర్తలను విడిచి ఎంతగానో ప్రయాసపడిగా పడిండగా వారి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం, దీవెనాశీర్వాదాలు వారి కుటుంబానికి సమృద్ధిగా నీ నామములో అనుగ్రహించి మీరే గొప్ప కార్యాలు జరిగించమని ఈ దినాన్ని మరొక్కసారి మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా మీరే దీవించి ఆస్వాదించి ఆరోగ్యమును, బలమును, శక్తిని మీ నామములో అనుగ్రహించి మీరే దీవించి ఆస్వాదించి గొప్ప కార్యాలు జరిగించమని దేవ మరొక్కసారి మమ్మలను, మా కుటుంబాలను అన్నింటినీ మీకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా దీవించమని యేసునామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేసి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్.